జనరల్గా మనం మాట్లాడుకున్న ఏంటంటే పేషెంట్లు వచ్చే ఇమ్మీడియట్ ఏమడుగుతారంటే మనకు సుఖవ్యాధులు వస్తున్నాయండి దీనికి రావడానికి ప్రధానమైన కారణాలండి సుఖవ్యాధులు అంటే ఒకసారి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా స్పర్మ వచ్చేయటం ఒకసారి స్పర్మ రాకపోవటం ఒకసారి దొరదలు రావటం ఒకసారి అస్సలు మూడు రాకపోవటం వీటన్నిటిని మనం దీని కింద మాట్లాడుకుంటాం మనకి ఏదైనా సెక్చువల్ డిస్ఫంక్షన్స్ ఉంటే వాటి కింద మాట్లాడుకుంటాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు నాకు మూడు రావట్లేదండి అని ఏ ఏ సందర్భాల్లో అంటారంటే వాళ్ళకి ఇంట్లో గనుక సరైన వాళ్ళిద్దరి మధ్యన అవగాహన లేకపోవటం కానీ లేకపోతే బయట విషయాలు బాగా ఎక్కువ ఆలోచించడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి ప్లస్ ఇలా జరిగినప్పుడు ఏంటంటే ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఇలాంటి మూడు ఇలాంటిది రావడానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఎప్పుడైనా ఇంటికి రాగానే మనం చూడాల్సింది ఏంటంటే మనం వాళ్ళతో ఎలాగ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం ఎందుకంటే సెక్చువల్ ఫంక్షనింగ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి నేను ఇప్పుడు చేయనిలే ఎప్పుడున్న మూడు వచ్చినప్పుడు చేస్తాను అలా కాకుండా వాళ్ళకి ఎక్కువ మనం మాట్లాడాలి మాటలతోనే వాళ్ళని ఎక్కువ మనం వాళ్ళకి ఏమేమి చేస్తున్నాం అదంతా మనం చూసుకొని అప్పుడు మీరు సెక్చువల్గా ఫంక్షన్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఒక్కసారి సార్ నాకు బాగా దురదలు ఎక్కువ వస్తున్నాయి అంటారు ఈ దురదలకి ప్రధాన కారణం కారణం ఏంటంటే ఒక్కోసారి నీట్నెస్ శుభ్రత లేకపోవటం లేకపోతే ఏంటంటే అసలు వేరే వాళ్ళని కలిసేటప్పుడు మీరు అసలు మనకి ఏమీ వేసుకోకుండా కండోమ్ అలాంటివి ఏమీ వేసుకోకుండా కలవటం ఇలా కలిసినప్పుడు ఏంటంటే ఏ ఏ మనిషి అయితే మల్టిపుల్ రిలేషన్స్కి వెళ్తాడో అక్కడ దురదలు రావడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అలా కాకుండా సరిగ్గా శుభ్రంగా బాడీని శుభ్రంగా పెట్టుకోకుండా సరిగ్గా సోప్ పెట్టి కడుక్కోకుండా ఎప్పుడైనా సరే ఈ దురదలు రాకుండా బాడీ మొత్తం శుభ్రంగా కడుక్కున్నప్పుడు అక్కడ కూడా రోజు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలాంటి టైంలో మనకి దురదలు వచ్చడానికి ఆస్కారం ఉంటుంది ఒకసారి మేల్కి కానీ వచ్చిందంటే అలాగే ఫీమేల్ కూడా దురద రావడానికి చాలా ఆస్కారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంకొక సందర్భంలో ఎలా ఎలాంటి ఎలా ఉంటాయంటే ఒక్కోసారి వీళ్ళకి వాళ్ళ సెక్స్లో పాలంగానే ఎమ్మటే వాళ్ళకి స్పరం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో దీన్ని ఏమంటామంటే మనం ఇమ్మీడియట్ అనమాట ఒకసారి అలాగ లోపల పెట్టేసిన తర్వాత ఒక టూ త్రీ సెకండ్స్లోనే వాళ్ళకి స్పరం బయటకు వచ్చేయటం సో ఇలా వచ్చిన సందర్భాల్లో ఏమంటే వాళ్ళకి బాగా గిల్ట్ అనేది ఎక్కువైపోతుంది ఏంటి నేను బాగా చేద్దాం అనుకున్నాను కదా ఎందుకు ఇలా అయిపోతుంది గిల్ట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకోటి ఏంటేమో ఒకసారి అసలు వాళ్ళకి సెక్స్ కోరికలు అన్నీ బాగానే ఉంటాయి సెక్స్ కోరికలు బాగున్నా సరే ఇమ్మీడియట్గా వాళ్ళకి స్పర్మ అనేది వాళ్ళకి అన్నమాట ఎప్పుడైతే ఇలా గట్టిపడలేదో అప్పుడు ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఒక నెగిటివిటీ వచ్చేస్తుంది ఇంక ఎందుకు నేను ఒక సెక్స్ ముందుకు వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా నేను చేయాలా వద్దా అలాంటివి వస్తూ ఉంటాయి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఇదంతా మనం సైకలాజికల్గా ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో అంటే మన థాట్ ప్రాసెస్ అనేది చేంజెస్ రావాలి ఎప్పుడైతే మన థాట్ ప్రాసెస్ చేంజెస్ వచ్చినాయంటే అప్పుడు మనకి ఇవన్నీ అసలు ఉండవు అనమాట సో ఈ థాట్ ప్రాసెస్ రావడానికి ఏం చేంజెస్ రావడానికి మనం ప్రధానంగా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తున్నామో ఇలాంటి సమస్యలన్నీ చాలా త్వరగా తిరిగిపోతాయి ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించే విధానం ఆలోచించే విధానం అంటే దేని థాట్ ప్రాసెస్ అంటాం ఈ థాట్ ప్రాసెస్ని మనం మార్చుకోవాలి ఈ మార్చుకు మార్చుకోలేకపోతే సెక్స్లో ఎలా అవుతుందంటే ఒకసారి ఫెయిల్ అయ్యాం కదా అని మీ మేము సెక్స్లో ఫెయిల్ అయిపోతాం అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది సో ఈ థాట్స్ అనేది మారాలి ఈ థాట్స్ మారిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మాట్లాడటానికి ఎక్కువ ఆస్కారం ఉండాలన్నమాట మీరు మీ చో మీ వైఫ్తో బాగా ఎక్కువ సమయం మాట్లాడుతూ గడపాలి ప్లస్ ఇది కాకుండా మీరు ఎక్కువ ఫోర్ ప్లే అనేది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడైతే ఈ ఫోర్ ప్లే మీరు బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారో ఎప్పుడైతే మీరు బాగా మాట్లాడుతున్నారో అప్పుడు ఇలాంటివన్నీ రావడానికి చాలా ఆస్కారం తక్కువగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు శృంగారం చేసేటప్పుడు ఏంటంటే మీరు మల్టిపుల్ రిలేషన్స్లో మీద అసలుకి వెళ్ళకూడదు మల్టిపుల్ రిలేషన్స్ వెళ్ళారంటే మీకు డిఫరెంట్ 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 రోగాలు వస్తూ ఉంటాయి దాన్ని మనం సెక్చువల్లీ ట్రాన్స్మిటెట్ డిసీజ్ అంట మీ సెక్చువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్ వచ్చినప్పుడు దానికి కంపల్సరీ మెడికేషన్ వాడాలి ఆ మెడికేషన్ వాడిన తర్వాత ఎప్పుడు ఎప్పుడైతే ఎప్పుడు తగ్గుతుందో కూడా ఎవరికి చెప్పలేము సో ఇలాంటి అన్నిటికీ దూరంగా ఉండాలంటే చాలా ఇంట్లో వైఫ్తోనే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు హాయిగా జీవితాంతం ఉండవచ్చు అనమాట సో ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకుంటూ మీ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే సైకాలజీకి సెక్స్కి బాగా సంబంధం అనమాట మీరు సైకాలజికల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటారో మీ శృంగారం కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది మీ సైకలాజికల్ ఎప్పుడైతే బాగా మీరు డిప్రెస్డ్ కానీ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ లోన్ అవుతున్నారో అప్పుడు ఈ శృంగారం చేయడానికి కూడా చాలా తక్కువ వస్తూ ఉంటాయి థాట్స్కి అసలు నేను శృంగారం చేయగలనా లేనా అనే థాట్స్ కూడా మీకు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మీరు బాగా మీకు దగ్గర ఉన్న డాక్టర్ని కలవండి ఆ డాక్టర్ని గారు కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి అన్ని టెస్టులు చేయించుకోండి టెస్టులు చేయించుకున్న తర్వాత ఆయన ఏం మా మెడిసిన్స్ వాడండి మెడిసిన్స్ అయిన తర్వాత మీకు సైకలాజికల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి దాన్ని తగ్గడానికి మీకు దగ్గరలో క్లినికల్ సైకలిస్టులు ఉంటారు వాళ్ళకి కలవండి వాళ్ళు ఏదైతే థెరపీలు ఇస్తారో థెరపీలు అన్ని తీసుకోండి ఆ థెరపీ తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు నెలలు అన్ని అన్ని సమస్యలు ఏది సమస్య ఉన్నా సరే అన్ని మీకు తగ్గిపోయి